దక్కుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని శ్రీరాముడిలాగా పరిపాలిస్తున్నటువంటి ఆంధ్ర శ్రీరాముడు చంద్రబాబు నాయుడుపై మరుగుతున్నటువంటి విజయసాయిరెడ్డి జీవీఎల్ నరసింహారావు. దేశంలో బీజేపీ పరిస్థితి ఏమిటో జీవీఎల్ మీద విసిరినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఆ పార్టీ పరిస్థితిని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి జీవీఎల్ నరసింహారావు మీద ఒక చెప్పేమో ఉత్తరప్రదేశ్ తరపున, మరో చెప్పేమో ఆంధ్రప్రదేశ్ తరపున విసిరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఇవాళ ఇప్పుడు ఈరోజు దేశమంతా కూడా ఇదే విధంగా బీజేపీని చేదరించుకుంటున్నారు. జీవీఎల్ నరసింహరావు కాదు, జోవీఎల్ నరసింహరావు ఆయన పేరు. జీవీఎల్ నరసింహరావు జోవీఎల్ నరసింహరావుగా మారిపోయారు. అంటే ఒక కామెడీ యాక్టర్ బ్రహ్మానందం గారు ఎలాగైతే క్యారెక్టర్ కామెడీ ఆర్టిస్ట్గా సినిమాలో ఉంటాడో, ఇవాళేమో బీజేపీ అనే సినిమాలోనేమో కామెడీ ఆర్టిస్టు జీవీఎల్ నరసింహరావు, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో కామెడీ ఆర్టిస్ట్ ఏమో విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి బేడీలేసి 15 నెలలు చెప్పు కూడా తినిపెట్టినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారి మీద కూడా పెట్రోల్ పెడుతున్నాడు ఆయన. ఈయన జాతకం అంతా అలా తెలుసు. ఈయన ఎక్కడెక్కడ దోచుకున్నాడో ఎక్కడెక్కడ దోచుకున్నాడో తెలిసి ఆ రోజు ఈయన కేసు ఇన్వెస్టిగేషన్ చేసి జైల్ని జగన్ని విజయసాయిరెడ్డిని ఇంకా వీళ్ళతో ఉన్నటువంటి అనేక మందిని చెప్పకూడదు తినిపించినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆ రోజు చేస్తున్నటువంటి ఉద్యోగ నిర్వహణలో వీళ్ళని చెప్పకూడదు తినిపించాడు. ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే జీవీఎల్ ఏమో మైకుల ముందు మరుగుతాడు, విజయసాయిరెడ్డి ఏమో ట్విట్టర్లో మరుగుతాడు. వీళ్ళిద్దరుగా ఒకటే తేడా, మిగతాదంతా ఒకటే. ఈయనకేమో మైకులు చూడగానే మరగడం ఈయనకు అలవాటు, జీవీఎల్కి ట్విట్టర్లో ఏమన్నామో విజయసాయిరెడ్డి మరుగుతుంటాడు. అసలు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించడానికి, సజీవుకున్నటువంటి రాష్ట్రం అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక ప్రజలకెత్తే పదవుల్లో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ఆ రోజు భీష్ముడికి కురుక్షేత్రంలో భీష్ముడికి ఎదురుగా వచ్చినటువంటి బ్రహ్మణులలాగా వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో బీజేపీ సెకండ్లాగా, ఒకరేమో బీజేపీ సెకండే మరొకరేమో వైసీపీ సెకండే, ఎదురేమో చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సెకండ్ల మీద బాణం ఎత్తలేడు, మాట్లాడలేడు. ఈ సెకండ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడతాడు? ప్రధానమంత్రులు వీరుల మీద యుద్ధం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళేమో సెకండ్లను అడ్డం పెట్టారు. ఈ సెకండ్ల మీద మాట్లాడాలంటే ఆయనకు నోరు రాదు, ఈ సెకండ్లుగా చూడాలంటేనే ఆయనకు అసహ్యం. అలాంటి బీజేపీ వైసీపీ వీళ్ళిద్దరూ కూడా ఆడుతున్నటువంటి డ్రామాలో జీవీఎల్ నరసింహరావుని చెప్పులతో కొట్టినా సరే ఆయనకు సిగ్గురాల, మళ్ళీ మైకుల ముందు మరుగుతూనే ఉన్నాడు.
ఇక ఈ ఇక ఈయన కూడా ఈయన అది త్వరలోనే 23 ఫలితాల తర్వాత విజయసాయి రెడ్డికి కూడా రాష్ట్రంలో అదే గతి పడింది. ఎందుకంటే ప్రతిరోజు ట్విట్టర్లో ఏదో ఒక మరుగు దూరాడు చంద్రబాబు నాయుడు గారి మీద. 23 నాడు దాని తర్వాత 23 వరకు కూడా అక్కర్లేదు. అయితే ఏంటంటే విజయసాయి రెడ్డి జీవీఎల్కున్న ఇది ఏంటంటే వాళ్ళు ప్రజల ముందుకు రారు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఉండరు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయరు. వీళ్ళకి ఎంతసేపు మైకుల ముందు ఒకరు మరుగుతుంటారు, ట్విట్టర్లో ఇంకొకరు మరుగుతుంటారు. కాబట్టి వీళ్ళకి ప్రజల కంట పడకుండా ఉన్నంతవరకే వీళ్ళు సేఫ్గా ఉంటారు. ప్రజల కంట పడ్డారా చూసారా, ఆఖరికి ఇలా జరిగినటువంటి ఒక విలేకరుల సమావేశంలో కూడా జీవీఎల్కి చెప్పులు దెబ్బలు తప్పలేదు. అలాగే ఏదో ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయనకు కూడా తప్పకుండా చెప్పు దెబ్బలు పడతాయి. ఎందుకంటే అతను మాట్లాడుతున్నటువంటి వాక్యాలు అలాంటివి, అతను ట్విట్టర్లో పెడుతున్నటువంటి ఫీడ్లు అలాంటివి, కాబట్టి తప్పకుండా ఆయనకు కూడా పడతాయి. ఇకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఎన్నికల ఫలితాలు రాలా, ఎక్కడ ఏ మహిళ చూసినా తెలుగుదేశం పార్టీకి ఓటేసామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పాలనలు చూసి ఓటేసామంటున్నారు. చంద్రబాబు నాయుడు మా ఇంటికి పెద్ద కొడుకు అని ఒకళ్ళు అంటున్నారు, మా ఇంటికి తండ్రి అని ఒకళ్ళు అంటున్నారు, మా ఇంటికి అన్నయ్య అని ఒకడు అంటున్నారు. ఇలాగ మహిళలు కానీ పురుషులు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంట్లో వ్యక్తిగా కొలుచుకుంటున్నటువంటి తరుణంలో వీళ్ళేంటో మరి జగన్కి అధికారం వస్తుందని అప్పుడే విరవేగుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి అనే దొంగకి అసలు ఓట్లు ఎందుకు వేస్తారో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ప్రజలు వివరించాలి. ఇక్కడ సంక్షేమ ఫలాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు ముందుకు నడిపింది చంద్రబాబు నాయుడు గారు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇది ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాకముందే అతను ఎంపీగా పనిచేసినప్పుడు దోచుకోవాలా? ఆ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం 3 నెలలు మాత్రమే ఎంపీగా ఉన్నాడు. పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాకముందే లక్షల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అసలు ప్రజలు ఏ విధంగా ఆయనకు ఓటేస్తారో ముందు అది చెప్పండి. 15 నెలలు జైల్లో ఉన్నందుకు ఓటేస్తారా? 100 కోట్లు దోచుకున్నందుకు జైలేస్తారా? కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చినందుకు ఓట్లు వేస్తారా? 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఒకరితో పని చేయించుకొని ఎన్నికల తరుణంలో వాళ్ళకి తీసి ఇంకొకరు టికెట్ ఇచ్చినందుకు ఓటేస్తారా? లేకపోతే పేద ప్రజల్ని ముద్దులాడినట్టు నటించి లోపలికి వెళ్ళి షాంపూలతో చేతులు కడుక్కునేందుకు ముద్దులు ఓట్లేస్తారా? ఈయన నాటకాలు ఏ నాటకం చూసి ఈయనకి ఓటేస్తారని ప్రజలకు వివరించాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది. ఎందుకంటే ఇంకా 32 రోజులు ఉంది ఎన్నికలు. కాబట్టి మీరు ఇప్పటికైనా వివరణ ఇవ్వండి. మేము చెప్తున్నాం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు, ఆయన నిజాయితీ పరిపాలన చూసి ఓట్లేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఓట్లేశారు, దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి దేశంలో ప్రాంతీయ పార్టీలు హవా కొనసాగించినందుకు ఆయనకు ఓట్లేశారు, అప్పుడు ఊబిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయనకు తీసుకొచ్చినందుకు ఆయనకు ఓట్లేశారు. మేము ఛాలెంజ్ చేసి చెబుతాం చంద్రబాబు నాయుడు గారికి ఈ బేస్లో ఓట్లేశారు ప్రజలు అని. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఏ బేస్ మీద ప్రజలు ఓట్లేశారో చెప్పండి మీరు. కాబట్టి ఇక్కడ ఒక మైండ్గా మారుతున్నారు, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు, ప్రజలకి భయప్రాంతులకు గురి చేయడానికి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకుంది. అసలుకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందే ప్రజలు వీళ్ళు మాట్లాడే మాటలకు ఒక భయాందోళనకు గురవుతున్నారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అంటే వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళు చేసే చేష్టలకి అప్పుడే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అసహించుకుంటున్నారో ప్రజలు ప్రజలు చూస్తున్నారు. ఇవాళ మీరు వస్తున్నారంటేనే భయపడుతున్నారే ప్రజలు, అంటే మీ మీద ప్రజలకి ఎంత అసహాయం కలుగుతుందో వైఎస్ఆర్సీపీ నాయకులు గమనించాలి. ఇవాళ జీవీఎల్ నరసింహరావు మురిగిన, ట్విట్టర్లో విజయసాయి రెడ్డి మురిగిన, వీళ్ళ ప్రజలు వీళ్ళ మరుగుడు ఎవరు మరుగుతారో ప్రజలకు తెలుసు.
వీరిని అలా చూస్తున్నారు. అయినా సరే వీళ్ళు సిగ్గుపట్ల, చెప్పులతో కొట్టినా సిగ్గుపడరు, చీచా అన్నా సిగ్గుపడరు, లోపల జైల్లో ఊసలు లెక్క పెట్టి 15 నెలలు చెప్పకూడదన్నా సిగ్గుపడరు. ఏదో వీరత్వం ఉన్నట్టు, ప్రజలకు ఏదో మేలు చేసినట్టు మైకుల ముందుకు వచ్చి మాట్లాడడం అంటే, వీళ్ళుగా ఈ రాష్ట్రంలో సిగ్గు లేనటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే, జీవీఎల్ నరసింహారావు, విజయసాయి రెడ్డి అని చిన్న పిల్లవాడి కాంచి పెద్దవాడి వరకు. ఎందుకంటే ఇలా చేష్టలు అలాగ ఉన్నాయి. రాజకీయాలంటే ప్రజలు అసహించుకునేలాగ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకటి చెప్తున్నాం మేము, 23వ తారీఖు ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మోడీ కూడా అబ్బా అన్నాడు దేశంలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం చేస్తున్నప్పటి నుంచి మనందరం చూస్తున్నాం, ప్రతి రాష్ట్రంలోకి మోడీకి ఎదురుగాలి వేస్తుంది. మోడీ ఎప్పుడైతే భారత ప్రధానిగా దిగిపోతాడో, మళ్ళీ జీవీఎల్ నరసింహారావు సంచలన సంచి ఒకటి వేసుకొని ఆయన పవర్ బ్రోకరు, సంచుల సంఖ్య సంఖ్యల సంచి ఒకటి పెట్టుకొని మళ్ళీ ఢిల్లీ వీధుల్లో అంట మళ్ళీ ఆయన పవర్ బ్రోకరేజ్ పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు. ఇక విజయసాయి రెడ్డి గురించి అయితే, ఎప్పుడైతే వీళ్ళని కాపాడుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ, రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులను జైల్లో పెడతాను, ఆ ప్రజాధనాన్ని ప్రజల ఖాతాల్లోకి జమ కూరుస్తానని అబద్ధ వాగ్దానాలతో ప్రధాని పదవి గద్దెక్కినటువంటి ప్రధాని మోడీ, ఆయన దిగిపోయి భారతదేశంలో వేరే ప్రధాని అయ్యే అవగానే ఇలా కేసులు తరతరగా పూర్తవుతాయి. మళ్ళీ ఈ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో మురుగుతున్నటువంటి విజయసాయి రెడ్డి, ఇతను మళ్ళీ జీవితాంతం చెప్పకూడదు. మొన్న రిమాండ్లో ఉన్నాడు కాబట్టి 15 నెలలే చెప్పకూడదు అన్నాడు. జీవితాంతం ఈయన చెప్పకూడదు అంటాడు. ఆయనకేమో సంకల సంచి, ఈయనకేమో జైల్లో చెప్పకూడదు. ఈ రెండింటితో మే 23న ఈ మురిగే మురుగుడికి ఆ రోజు మాత్రం శుభం కాటుపడిద్దని తెలియజేస్తున్నా. ఏమంటే మనుషుల్ని చెప్పులతో ఎందుకు కొట్టారు? అది ఒక మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అందరూ ఉండగా చెప్పుతో కొట్టారంటే ఎంత ఇసిగిపోతే కొడతారో మీరు ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయనటువంటి ప్రధానమంత్రి మోడీ, అలాంటి మోడీకి తుత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి జీవీఎల్ని కానీ విజయసాయి ఇట్లాంటి వాళ్ళని, మీరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలే, విలేకరులుగా ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే. ఈ రాష్ట్రం బాగుంటేనే రేపు మీ పిల్లలు బాగుంటారన్న సంగతి మీకు తెలుసు. మేము చెప్పింది మీరు రాసుకోవడానికి వచ్చినా, మేము చెప్పింది మీరు షూట్ చేసినా, మీరు కూడా ఈ రాష్ట్రంలో మీరు ఒక ప్రజలే కాబట్టి మీరే చుడతారు, మేము అక్కర్లా, మీరే చీకొడతారు. ఇలా మైకులు చూడగానే ఒకరు, ట్విట్టర్లో ఇంకొకరు, ఇలా మరుగుడుతో చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు అసహించుకుంటున్నారు. కానీ అసహించుకున్నా వీళ్ళకి తెలియదే, అసహించుకున్నా వీళ్ళకి అసలు ఏమి అర్థం కావట్లా. మెమికల్ చూడగానే జీవీఎల్, ట్విట్టర్లోమో ఈయన, ఈ మొరగడం సరిపోతుంది. తప్పకుండా వీళ్ళకి ప్రజలు బుద్ధి చెబుతారు. మీరు హత్య చేసిన వాడు గురుశిక్ష వేస్తారు, గురుశిక్ష వేస్తే మీరు సమర్థిస్తున్నారా అంటే, తప్పు చేసినాడు శిక్ష అనుభవించాక తప్పదు. అలాగే జీవీఎల్ నరసింహారావు నోటి దొరద. జీవీఎల్ నరసింహారావుకి పార్లమెంటు రాజ్యసభ ఇచ్చే ముందు వరకు ఎవరికైనా ఒక్క మనిషికి నాకు జీవీఎల్ నరసింహారావు తెలుసని చెప్పనండి. ఆ పదవికి వన్ని తేవాల్సినటువంటి వ్యక్తి, రాజ్యసభ సభ్యత్వం సరే నీకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చినా, నువ్వు ఢిల్లీలో ఉన్నా, ఇక్కడ నీకు విజయసాయి రెడ్డికి ఓట్లు, ఇవాళకి విజయసాయి రెడ్డికి జీవీఎల్కి ఈ రాష్ట్రంలో ఓట్లు లేవు. అసలు ఈరోజు మన ఎన్నికలప్పుడు కూడా విజయసాయి రెడ్డికి ఎన్నిక ఈ రాష్ట్రంలో ఓట్లు లేదు, జీవీఎల్ నరసింహారావుకి ఓట్లు లేదు.
అసలు ఈ రాష్ట్రం గురించి మాట్లాడడానికి వీళ్ళకి అర్హత ఎక్కడిది? ఈ రాష్ట్రం గురించి కష్టపడి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మొరగడానికి వీళ్ళకి ఎవరికి హక్కు ఇచ్చారు? అది ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళకి చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు, ఆఖరికి జైలు దెబ్బలు అన్నీ కూడా అది త్వరలోనే తెలుస్తున్నాయి, తెలుస్తాయి. ఇల్లు అలగ్గానే పండగ రాదు. రేపు 23 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రధానమంత్రి మారతాడు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. అప్పుడు వీళ్ళ మొరుగుడికి ఫుల్ స్టాప్ పడిద్దని తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులు. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఏదైతే నానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నాడో ఆ డబ్బన్నీ కూడా మన ఎన్నికల్లో ఒక్కొక్క క్యాండిడేట్కి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే బిట్టింగ్లు కూడా పెడతాడు, ఎందుకంటే ఆ డబ్బంతా ఒక చోట ఉన్నా ఎలాగ ఇప్పుడు పైన ప్రధానమంత్రి మారుతాడు పట్టుకుంటారు. ఏదో ఒక రూపాన ఆ డబ్బును ఖర్చు చేయాలి. దానిలో భాగమే ఈ బెట్టింగ్లో ఇది కూడా బయటకు వచ్చింది. కష్టపడి పనిచేసేవాళ్ళు మీరు ఎవరు బెట్టింగ్లు కట్టలేరుగా, మీ అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ వస్తుందని. మీరు పందెం కడితే ఒక 500, 1000 రూపాయల పందెం కట్టగలరు, నేను కడితే ఒక 20,000, 30,000 పందెం కట్టగలను. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దోచుకున్నాడు కాబట్టి కోట్ల మీద కడతాడు. కాబట్టి ఆయన ఏదో రకంగా డబ్బు ఖర్చు పెట్టాలి. ఆయన డబ్బు ఏదో రకంగా ఖర్చు పెట్టాలి. అది ఎన్నికల్లో చూసాం మనం, కోట్లాది రూపాయలు ప్రతిపక్షంలో ఉండి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి? మంచి ప్రశ్న అడిగావు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మొన్న ఎన్నికల్లో పెట్టినటువంటి దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చినవి? ఆ డబ్బు ప్రజాధనం కాదా? నువ్వు ఇరుపులపాయి నేల మాడిగల్లో దాచినటువంటి ధనం కాదా? ఆ ధనానికి కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సపోర్టుతో ఇక్కడ పోటీ చేసినటువంటి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంటు అభ్యర్థులు 25 మందికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టావు. నీకెక్కడి నుంచి వచ్చి నీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ తెలుసు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి డబ్బుతో హోలీ ఆడింది. వైఎస్ఆర్సిపి ఆడిన హోలీ డబ్బులాటలో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మీరు లెక్కలు చెప్పాలా? కేసీఆర్ గారు ఇచ్చారా? మోడీ గారు ఇచ్చారా? ఇడిపులపాయిలో ఉన్నటువంటి నేల మాడుగుల్లో దాచినటువంటి ప్రజాధనాన్ని తీసారా మీరు? మీరు దోచుకున్నటువంటి ప్రజాధనాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తీసారా? మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం ఇడిపులపాయిలో బోల్ డబ్బు ఉంది, ఇడిపులపాయిలో బోల్ డబ్బు దాశారని. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇడిపులపాయిల్లో ఎక్కడా కూడా సోదాలు జరగలా. ఈ డబ్బంతా ఇడుపులపాయలో దాచుకున్నాడు. మొన్న ఎన్నికలకి దాదాపు 8,000 కోట్లు ఉన్న ఖర్చు పెట్టారు. ఈ బెట్టింగ్లు కాస్తారు, ఏదన్నా చేస్తారు, రేపు మాఫియా దిగుతుంది, ఇవన్నీ చేస్తారు. ఈ 32 రోజులు ఈ సినిమాలు కంట్రోల్లో పెట్టుకున్నారు. నీకు ఆఖరికి విజయసాయి రెడ్డి ట్విట్టర్లో మంతనేమో ట్విట్టర్లో మరుగుతాడు, డైరెక్ట్గా ప్రధానమంత్రి ఫోన్ చేస్తాడు, పలానా బుద్ధయం కన్నా అతను లోపడేయండి అంటే ఎమ్మెన్యే ప్రధానమంత్రి మోడీ గారు ఈసీకి డైరెక్షన్ ఇస్తారు. బాబు ఈసీ గారు, విజయసాయిరెడ్డి గారు, మన విజయసాయిరెడ్డి గారు అయ్యా ఎంతో నిజాయితీపరుడు, 15 నెలలే జైల్లో ఉన్నాడు ఆయన, అలాంటి ఆయన మాట ఎమ్మంటున్నానండి మీరు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిజాయితీపరుడు, ఆయన మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఒక్కటి కూడా తేలలేదు. అలాంటి నిజాయితీపరులు రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఇలాంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు 100,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ దేశానికి అవసరం ఇంకా దాచుకోవడానికి ఈసీ గారు, మీరు విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు వినండి అంటారు. ఆయన ఎవరి పేరు చెప్తా ఆయన లోపడతారు, లేదా ఎవరి పేరు చెప్తాయండి?
ఈ ప్రజాధనం బాబు, ఈ ఈ ఇలాగన్నా ప్రజలకు అక్కడక్కడ అక్కడక్కడ దొరికినాయి, అక్కడక్కడ అక్కడక్కడ ఆయన దోచుకున్న డబ్బులు అక్కడక్కడ అక్కడక్కడ వచ్చినాయి. అందుకనే మీలాంటి 500 1000 రూపాయలు కట్టినా, నాలాంటి వాడు 20 వేలు 30 వేలు కట్టినా, అది వాళ్ళ దగ్గర కోట్లు ఉంటాయి, మన దగ్గర డబ్బులు లేవు. అది అంటే చెప్తున్నా నాన్న, ఏనా నోట్లు మార్చుకో, ఎప్పుడు రద్దయినాయి తమ్ముడు? కరెక్ట్ మంచి ప్రశ్న వేసావు, నిజమే సీరియస్గా మాట్లాడాలి. ఆయన ఒక ప్రశ్న వేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి చరిత్ర బయట తీశాడు. నోట్లు రద్దు అయింది ఎప్పుడు? ఈ టైంలో, మోడీ టైంలో. అప్పటికే మోడీకి వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి. ఈ డబ్బులన్నీ అప్పుడైతే 500 నోట్లు 1000 నోట్లే, 1000 నోట్లు ఒక 1 కోటి రూపాయలు అంటే ఇన్ని వస్తాయి, 2000 నోట్లు 1 కోటి రూపాయలు అంటే ఇన్ని వస్తాయి, ఇంకా చక్కగా దాచుకుంటారు. అందుకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్ని చోట్ల 2000 4000 ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2000 రూపాయలు ఒక చోట ఇచ్చారు, 4000 రూపాయలు ఒక చోట ఇచ్చారు, 6000 రూపాయలు ఒక చోట ఇచ్చారు, అంటే 2000 నోట్లు. ఈ డబ్బులన్నీ 2000 రూపాయల నోట్లు ఇచ్చారు వాళ్ళు దాచుకోవడానికి ఫ్రీగా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఆయన విమానాలు నడిపాడు కదా, విజయమాల్యా లాంటి వ్యక్తులు, వీళ్ళ గురించే ఈ నోట్లు రద్దు చేసి మీరు డబ్బులు దాచుకోవడానికి మీకు కష్టం అయిపోతుందా, పెద్ద నోట్లు పెడతాను శుభ్రంగా దాచుకోండి మీరని మోడీ గారు వీళ్ళందరికీ మంచి పని చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ తెలియాలంటే ఇక నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసలుకి దూరం నుంచి కూడా చూడాల. జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ చూడాలంటే చెప్పాలంటే ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చెప్తారు, చెప్తుంటే అప్పుడప్పుడు వింటాం మేము. ఆయనతో ఒక డిఫరెంట్ మెంటాలిటీ, మళ్ళాగా మనుషులకు ఉండే మెంటాలిటీ కాదు అది, ఆయనది ఒక సైకో మెంటాలిటీ. అవసరమైతే ఇక్కడ మంత్రి పదవుల్లో డిసైడ్ చేస్తాడు, లేకపోతే ఇక్కడ అసెంబ్లీకి వేసినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో దాంతో ప్రధాని కూడా అయిపోవచ్చు నేను, ప్రధానమంత్రిగా కూడా వీళ్ళు నన్ను డిసైడ్ చేస్తారు లోపల ఓట్లు అని. కేంద్ర మంత్రి పదవులు కూడా డిసైడ్ చేస్తాడు ఆయన. అంటే ఆయన ఒక డిఫరెంట్ స్టైలు. మనకి ఇక్కడ రాష్ట్రం చేస్తున్నాడో కేంద్రం చేస్తున్నాడో తెలియదు. ఆయన కేంద్రం చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఒక సైకో మెంటాలిటీ కాబట్టి ఆయన కేంద్ర మంత్రి పదవులు కూడా డిసైడ్ చేస్తాడు. నేనేమో ప్రధానమంత్రిని, నాకు మా నాన్నగారు కళ్ళలోకి వచ్చి చెప్పాడు నేను ప్రధానమంత్రిని అవుతున్నాను అని. ఆయన ఈ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి కూడా కేంద్ర మంత్రి పదవులు ఇస్తాడు ఆయన. అసలు ఏమన్నా రాజకీయ అవగాహన ఉంటాయిగా, స్వయానాల బాబాయ్ చనిపోతే మీడియా ముందుకు వచ్చి 4 సార్లు ఎంపీగా పనిచేశాడు, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు అని చెప్పాడు. 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీగా పనిచేశాడు ఆయన వివేకానంద రెడ్డి గారు. చూడండి మీరు ఒకసారి క్లిప్పింగ్స్ చూడండి, 4 సార్లు ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు అని చెప్పాడు. వాళ్ళ బాబాయ్ ఆయన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నిసార్లు పనిచేశాడో తెలియనటువంటి వ్యక్తి, ఆయన మంత్రి పదవులు డిసైడ్ చేయడంలో ఇక ఆశ్చర్యం ఏమని చెప్పండి. రాజకీయం మీద ఏమాత్రం అవగాహన లేదు. ఆయన కావాల్సింది కుర్చీ, ఆయన కావాల్సింది అధికారం. అధికారం ఎందుకు కూడా, ఎందుకంటే ప్రజలను పరిపాలించడానికి కాదు, దోచుకోవడానికి, దాచుకోవడానికి. ఇంకా ఉన్న ఆ 8000 కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా ఉన్నాయి కదా, వాటికి కూడా భద్రపరచుకోవడానికి. వాళ్ళ పదవులు తప్ప ప్రజల సంరక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం కాదు. ఇవాళ ప్రజల రక్షణ కోసమే అయితే అయిపోయినాయి ఎన్నికలు, అయిపోయినాయి ఎన్నికలు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండాలి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడాలి, ఈ రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఆఖరికి ఇవాళ ఎండాకాలంలో తాగడానికి వాటర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇది ఒకటి చెప్పండి రాసుకున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతుంటే తాగునీటి మీద సమీక్ష నిర్వహిస్తుంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. ఒక ముఖ్యమంత్రి ఉండాలి ఈ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి ఉండాలి కదా, పరిపాలించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అదే కదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే. ఎండాకాలం త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాని మీద సమీక్షలు చేస్తుంటే ఎమ్మటే ప్రధానమంత్రికి ఫోన్లు కొడతారు ఇక్కడి నుంచి. ఫోన్లే మీకు ప్రధానమంత్రి ట్విట్టర్లు కాదు, విజయసాయి రెడ్డిది కానీ జగన్మోహన్ రెడ్డిది కానీ ఇవాళ మోడీకి ఫోన్ చేసే కెపాసిటీ అది. ఆర్ మోడీ సాబ్, ఇక్కడ మా రాష్ట్ర ప్రజలు అందరూ తెలుగుదేశానికి ఓటేశారు, వేస్తే ఆ మంచినీటి మీద
రివ్యూలు చేస్తున్నారు. మంచినీళ్ళు ఇస్తే అందరూ ప్రజలు దప్పిక తీర్చుకొని హుషారుగా ఉంటారు. వాళ్ళు ఏదో రక ఇబ్బంది పెట్టాలి అంటే ఆయన అమ్మని ఈసీ గారికి చెప్తాడు. ఏం చేస్తున్నావు అక్కడ రాష్ట్ర ప్రజల్లో వాళ్ళు మా వాళ్ళు మా చక్కగా 100 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళు మంచినీళ్ళు తాగి మళ్ళీ గట్టిగా మాట్లాడతారు. మీరు సమీక్షలు నిర్వహించకూడదు ముఖ్యమంత్రి అని మీరు చెప్పండి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే సమీక్షలు నిర్వహించకూడదు. మన పార్టీ ఉన్న ముఖ్యమంత్రులు చేయొచ్చు, నేను చేయొచ్చు, అక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని మీరు ఒక ఆర్డర్ పాస్ చేయండి. ఆయన చెప్తాడు, ఈయన పాస్ చేస్తారు. ఇలా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి. మన రాష్ట్రం మీద విషం గోకుతున్నారు. అదందరూ నేను ఇప్పుడు ఏదైతే సరదా చెప్పట్లే, కామెడీగా చెప్పట్లే, మన రాష్ట్రం మీద విషం గక్కుతున్నారు వీళ్ళందరూ. ప్రజలు తెలుసుకోవాలి, ఇక్కడ మంచినీటి మీద రివ్యూ చేయడానికి ముఖ్యమంత్రికి అధికారాలు లేవు. ప్రతిపక్ష నాయకుడైనా పోనీ మంచినీటి గురించి మాట్లాడతాడా అంటే ఎన్నికల రోజునే మంగళగిరిలో ఓటేశాడు అన్నాడు, లోటస్ పండుగ వెళ్ళిపోయాడు. పులివెందులు, అదే పులివెందులు ఓటేశాడు, వెళ్ళిపోయాడు, అట్నుంచట్టే వెళ్ళిపోయాడు. అది ఆయన ఇది ఇప్పటివరకు రాలా ఆయన. ఓకే తమ్ముడు, ఇచ్చాడు 2000, 4000, 6000 ఎక్కడెక్కడే ఉన్నాయి ఆయన. ఎక్కడ ఎక్కడ వీలుకుండా అక్కడ ఆయన పంచుకోవడానికి 2000, 4000, 6000 2000, 4000, 6000 ఎందుకంటే పంచడానికి చక్కగా ఉంటాయి కాబట్టి. ఆయన ప్రజలు మాకు అన్ని చోట్ల పంచారు, పవన్ కళ్యాణ్ ఉన్న చోట ఇంకా ఎక్కువ పంచారు. ఓకే తప్పుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.